Hi friends! అంత నమస్కారం గ్రామం మరియు వార్డు వాలంటీర్లకి అయితే రోజు ఈ వీడియోలో రెండు మరి లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది పాటుగా మరికొన్ని అప్డేట్స్ కూడా మనం బ్రీఫ్గా మాట్లాడుకుందాం ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉపయోపడియో వార్తలే రావడం జరిగిందనమాట తప్పకుండా అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటుంది ప్రత్యేకించి వాలంటీర్లు సంబంధించి ఉంటే ప్రతి ఒక్క అప్డేట్ అనేది మన ఛానల్లో మీకు అవైలబుల్గా ఉంటాయి అప్డేట్స్ అనేవి తప్పకుండా మీరు లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా అప్డేట్ విషయానికి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ మనం చూడొచ్చు నేడు వైఎస్ఆర్ పథకానికి అలాగే ఆసరా పథకానికి కింద నేడు మహిళలకు పశువులు అయితే పంపిణీ చేయనున్నారని మెయిన్ హెడ్లైన్తో ఈరోజు సాక్స్ పేపర్లు ఒక అధికారిక ప్రకటన అయితే రావడం జరిగింది ఇక్కడ మనకు చూడొచ్చు జిల్లాల వారిగా లబ్ధిదాలు ఎంచుకున్నటువంటి యూనిట్లు వివరాలు ఇవి ఈ విధంగా మనకైతే ప్రొవైడ్ చేశారు అంటే శ్రీకాకుళం జిల్లా ఎన్ని ప్రొవైడ్ చేశారు అలాగే విజ్ఞాన యూనిట్లు ఎన్ని విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణ ఇలా ప్రతి ఒక్క జిల్లాకు సంబంధించి ఎన్ని గేదెలు అంటే ఎన్ని యూనిట్లు వీళ్ళు కోరుకున్నారు మొత్తం మీద ఎన్ని చెల్లించాలి అనేది వీళ్ళైతే ఒక క్లియర్ గా మనకైతే డ్ని విడుదల చేశారు ఇక్కడ మీరు చూడవచ్చు ఒకసారి స్క్రీన్షాట్ తీసుకోవచ్చు ఇక్కడ అయితే ఇక్కడ చూసినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారిని అయితే అమూల్ ఎండీ సోదీ గారికి కలవడం జరిగింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ ఆపరేటింగ్ అయినటువంటి ఫెడరేషన్ అమూల్ ఎండి ఆర్ఎస్ సోదీ మంగళవారం కలిశారు సీఎం జగన్ నివాసంలో ఈ భేటీ జరిగింది సోదీతో పాటు ఖైరా మిల్క్ యూనియం అలాగే అమూల్ డైరీ చాలా మంది కూడా అభ్యర్థులు దీంట్లో అధికారులు అయితే పాల్గొనడం జరిగింది సో ఈరోజు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వైఎస్ఆర్ చేత ఆసరా డబ్బులు అందుకున్న వారు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకైతే పశువులు అనేవి పంపిణీ చేయబడుతుంది వీళ్ళకి ముందస్తుగా గ్రామ వాలంటీర్ల ద్వారా ప్లే షిప్స్ అనేవి అందజేస్తారు ఆ షిప్స్ ద్వారా వాళ్ళు ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలనేది మనకైతే త్వరలోనే అధికారికి ప్రకటన అయితే వస్తుంది దాని ద్వారా అయితే మన వాలంటీర్లైతే ఏ విధంగా షిప్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయాలని కూడా మన ఛానల్లో మీకు తెలియజేయడం జరుగుతుంది ఇది మొదటి అప్డేట్ రెండో అప్డేట్ వచ్చేసరికి నేడు మరో తుఫానుగా మారనున్న వాయుగుండం అని మెయిన్ హెడ్లైన్తో మనకైతే మ్యాటర్ అయితే రావడం జరిగింది నేడు బురోవి తుఫానుగా మారనున్న వాయుగుండం ఎవరైతే పంట అధిక పంట రైతులు ఉంటారో వాళ్ళైతే కొంచెం జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతనే ఉంది బురోవి తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ నేడు రేపు తేరికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే వస్తాయని గురువారం నెల్లూరు ప్రకాశం చిత్తూరు జిల్లాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ఈ విధంగా ఆగ్నేయ బంగాళాఖాతంలో లో వాయుగుండం బలపడంతో తీవ్ర వాయుగుండంగా మారి నైరుతి బంగాళాఖాతంలో పశ్చిమ దిశగా పయనిస్తోంది ఇది బుధవారం సాయంత్రంలోగా తుఫానుగా బలపడే అవకాశం ఉందని మనకు వాతావరణ శాఖ కేంద్రం అయితే వెల్లడించింది తుఫానుగా మారిన తర్వాత డ్రింక్ మైలేకి దగ్గరగా బుధవారం సాయంత్రం కానీ ఆ రాత్రి కానీ తీరాన్ని దాటనుందని వెల్లడిస్తున్నారు ఫ్రెండ్స్ చూసిన కదా ఈరోజు వాతావరణ శాఖ ఈ విధంగా ఉన్నటువంటి హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది అది తుఫాన్గా మారే అవకాశం అయితే ఉందని ఆ తుఫాను పేరు బురేవి తుఫానుగా మారుతుందని సో ఎక్కడెక్కడ ఉన్నారో ఈ యొక్క జిల్లాల వారైతే అప్రమత్తం వల్సిన అవసరం ఎంత నెల్లూరు ప్రకాశం చిత్తూరు ఈ జిల్లాలో అలాగే మనకి నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే చాలా మందికి పెండింగ్ జీతాలు అనేవి అలాగే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది మన ఏపీ ప్రభుత్వం సో ఎవరైతే ప్రభుత్వ పెన్షనర్లు ఉన్నారో వాళ్ళకి డిఎల్తో పాటుగా ఈ యొక్క జీతాలు కూడా విడుదల చేసింది వాటిని ఒక్కొక్కటిగా డిసెంబర్ నుంచి అలాగే జనవరి నుంచి వాయిదాల రూపంలో ఈ విధంగా విడుదల చేస్తున్నామని ప్రభుత్వం మరోసారి కన్ఫర్మ్ చేస్తూ మరో లేటెస్ట్ అప్డేట్ అయితే మనకి ఈరోజు ప్రొవైడ్ చేయడం జరిగింది దీనిపైన ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు హర్షం వ్యక్తం చేసినారు ఫ్రెండ్స్ చూసారు కదా దీంతో పాటు ఈ రోజు గ్రామం మరియు వార్డు వాలంటీర్లు నిన్న పెన్షన్ల పంపిణీలో భాగంగా కొన్ని లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అయితే బ్రేక్ చేయడం జరిగింది ఆ బ్రేక్ చేయడంటే తొలి రోజే దాదాపుగా పద్నాలుగు వందల పన్నెండు కోట్లు అయితే పెన్షన్ అందించడం అసనీయం దాదాపు మనం చూసినట్లయితే ఇక్కడ నేడు రేపు కూడా అందజేయడం వాలంటీర్లు అయితే ఇక్కడ కొన్ని అప్డేట్స్ చేసిన కొంచెం అయితే తొంభై కిలోమీటర్ వేరు వెళ్ళి సో పెన్షన్ అయితే అందజేయడం మరో విజయం అయితే విజయనగరం జిల్లా సంజయం నెల్లిమర్ల మండలం రామతీర్థం గ్రామానికి చెందినటువంటి వాలంటీర్ రాంబాబు విశాఖపట్నం ఆసుపత్రిలో చికిత్స పొందినటువంటి వృద్ధురాలు రాజమ్మకు పెన్షన్ అందజేశారు రాజమ్మ పక్షవాతంతో బాధపడుతూ విశాఖపట్నంలో చికిత్స పొందుతున్నారు ఈ విషయం తెలుసుకున్న రాంబాబు మంగళవారం గ్రామం వెళ్లి పెంచులు పంపిణీ చేసిన తర్వాత తొంభై కిలోమీటర్ల మేర ప్రయాణించి ఈ విధంగా పెంపిణీ చేయడం అనేది చాలా హర్షం అలాగే దీంతో పాటుగా చెన్నైకి వెళ్ళి కూడా మరో వాలంటీర్ అయితే పెంచిన అయితే ఇవ్వడం మరో హర్సనీయం దీంతో పాటుగా చాలా మంది గ్రామ వాలంటీర్లు ఎక్కడుంటే అక్కడే మీ యొక్క పెంచాలని పంపిణీ చేస్తున్నారు దీనికి ఇదే నిదర్శనంగా మనకి తీసుకు సాక్షి పేపర్లో మనకు రావడం జరిగింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈరోజు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినట్టయితే తప్పకుండా నేను మన ఛానల్ ద్వారా మీకు వెల్లడిస్తూ ఉంటాను ఈ అప్డేట్స్ మీకు ఏ విధంగా మిస్కి కామెంట్ ఇప్పుడు తెలియజేయండి జై హింద్